పోస్ట్ బాబు సెంటర్ లో ఆంజనేయ విగ్రహం కనిపించట్లేదంటే ఏమైందో అనుకున్నాను. ఈడు కొట్టేసి ఇంట్లో ఎట్టుకున్నాడన్నమాట. ఇదేం చూసావు అక్కడ చూడు, ఊర్లో చెప్పులు చీపులా నిన్నే ఉన్నాయి. ఎంజాయ్. అందరికి టైం ఇప్పుడు 2:30. 5 నిమిషాల్లో నీకు 5:30. ఒరే నీ పళ్ళు ఫెవికాల్ తో డన్ను పిడిగన్నాయి అయిపోయావు. Next item of the program. Idhar jintlo varsham padali. Anta okay. Taithu deppa. Deyyalu appa appa appa. Endidi? Cheppulu aragadam chusuntaru. Taragadam eppudan chusara? Ante endidi? Idade. Idade. चलते चीकड़े असल वीडे तेरे नी दब मैं इनागार तरवा देवड़क वस्त्र समर्पेवर इपड़ा बाध्यता बहुत अंदर अभिप्राय चाल संवस जो कदा बहुत आनवाइती का मेम पे वोटी नमस्कार बाबू व्यवसाय तप वेरे पन रादर पिल आलोच अद्भुत ఆనవాయితీ పంచాయతీ ఉత్తుత్తి తీర్పులు పెద్దరకం తీసుకున్నోడే అధికారం గాని కొడుక కూతురేని కాదు. ఊరుపోయిరా. ఈ రోజు వారి ఇచ్చే తీర్పు ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుందే కదా నరెడ్డి. ఊరు నాది అధికారం నాది. వద్దంటే తీసుకెళ్లి అధికారం బచ్చగాడికి కట్టబెడుతున్నారు. ఏం పీకుతాడని నువ్వే మా తాత ఇచ్చిన ఎకరాలు మింగడమేగా. కరెంట్ లేని ఊరు, నీరు లేని బోరు, సీలింగ్ లేని స్కూల్, రోడ్ మీద తిరిగే పిల్లలు. అయ్యో వాటిని రోడ్ అని కూడా అంటారా? మట్టి వేసి 4 రాళ్లు క్యాష్ ఉన్నట్లా జల్లేస్తే వాటిని రోడ్ అంటారు. ఒక్క సెల్ టవర్ అయినా ఉండండి ఊర్లో. అట్టంటే ఉంటే ఊర్లో వాళ్ళ ఆరోగ్యానికి మంచిది కాదు అన్నాడు నరేడ్డి గారు. సెల్ టవర్ ఊర్లో పెట్టాలంటే నరేడ్డి కమిషన్ అడిగారన్నారే నెట్వర్క్ వాళ్ళు. తెలిసిపోయింది అది కూడా. ఒరి అమ్మగారు బగారం గారు ఇడికి ఇట్టని విషయాలని బలి తెలిసిపోయింది నరేడ్డి గారు. అదొక్కటి ఉంటే అభివృద్ధి అయిపోయినట్టేనా? ఫారెన్ లో పల్లెటూర్లు సిటీస్ ని పోషిస్తుంటే ఇక్కడ పట్టణాల ముందు విలేజెస్ అడుక్కుంటున్నాయి కరెంట్ ఇవ్వండి నీళ్ళు ఇవ్వండి అని. అది సంగతి. ఒక్క రోజులో ఊర్ని ఫారెన్ చేసేస్తాను అంటున్నాడు కుర్రోడు కదా. అగ్గిపెట్లో ఏ అగ్గిపుల్ల అడవిని తగలడుతుందో తెలియదు. ఏదైనా తగలడచ్చు. అలాగే ఏదో ఒక రోజు ఈ ఊర్ని మారుస్తుంది. కానీ అలాంటి రోజు నీలాంటి వాడు ఉండగా మాత్రం రాదు. ఇది గ్యారంటీ. ఏంట్రా మార్పు? ఏంటో వచ్చేది మార్పు? మార్పు ఎంత కష్టమో, మార్పు ఎంత నొప్పో నీకేం తెలుసు? తీసుకోరా, తత్త తీసుకో. ఈ ఊర్ని ఈ ఎస్టేట్ వారే తీసుకోరా. ఇవు తీసుకుంటా. అసలు 4 రోజులు పోయేవాడివి నీకేదో నీకు అలా సిటీలో యోచుకునే కూర్చొని బ్యాగ్ అడుకోక అడుగుతున్నాడుగా. ఇవో ఎకాటెంటు విలేజ్ రా. అతను అడుగుతున్నాడు కాబట్టి ఇవ్వటం మన ధర్మం.
ఊరిని మార్చి నీ గొప్పదనం ఏమిటో నిరూపించు. 100 ఎకరాలు ఇస్తా. లేదు, 100 ఎకరాలతో పాటు మీ తాతగారి ఆస్తిని కూడా శాశ్వతంగా మర్చిపోయి ఊరు వదిలేడు. చెయ్యి, సంవత్సరం చెయ్యి, చెయ్యి. అవసరమా? దత్తదంటే ఇదా. మరేమనుకున్నావు? ఆయుర్వేదం మందనుకున్నావా? ఊరు ఫండ్స్ చెక్ బుక్ ఇస్తారనుకున్నాను మ్యాన్. దీంతో ఊరలారా బాగు చేస్తాం. అబ్బా, సగం చెట్టుకు పాతేసి బ్రహ్మనాయుడి కత్తిలాగా అదేదో పవర్ఫుల్ అనుకో. నాకి నాకి ఎంత పెద్ద దత్తత అంటే నీ డబ్బుతో ఊరిని బాగు చేయాలి. నా డబ్బుతో ఈ ఊరిని ఇంకొకటి కోరుకొని తీసుకునేదాకా నువ్వు ఈ ఊరి దాటి వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళకూడదా? షార్, విలేజ్ బిగ్ పర్సనాలిటీ. నా ఆస్తి మ్యాటర్ సెటిల్ అయిపోగానే నేను చంపైపోతాగా. ఊరు బయట బస్ స్టాప్ లో కాలు లేకుండా కుంటుతుంటాడు ఎప్పుడైనా చూసావా? చూశాను, మన బస్ స్టాప్ దగ్గర. నీలాగే ఒకసారి దత్త తీసుకుని పారిపోతుంటే మన ఊరోళ్ళు పట్టుకుని కాలు పీకేశారా? ఏం పర్లేదు, సంవత్సరంలోగా కాదు 10 రోజుల్లో విలేజ్ డెవలప్ చేస్తా. ఊరు కోసం కాకపోయినా నర్రెడ్డి దగ్గర ఉన్న 100 ఎకరాల కోసమైనా కష్టపడదాం. బాబు తీర్పు ప్రస్తుతానికి నీకు కావాల్సిన ఓదార్పు.